ఒకరొకరికి ఆపిల్ల. ఎందుకంటే ఈ ఉగాది మన కొత్త సంవత్సరానికి ఆది కదా. ఆది అంటే మొదలు. ఇప్పుడు మన యుగానికి సంవత్సరం బ్రహ్మదేవుడికి సంవత్సరానికి ఒకసారి ఒక యుగ ఒక రోజు మనకు ఈ సంవత్సరానికి ఇది మొదలు. ఈ మొదలు ఉన్నప్పుడు ఏంటంటే చైత్ర మాసం మొదలు ఫస్ట్ మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో కూడా మనం ఈ పచ్చడి ఎందుకు తాగాల, పచ్చడి ఎందుకు తాగాల అని అంటే తెలుసా నీకు? పచ్చడి ఎందుకు తాగాలంటే మన జీవితం లోపల ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలన్నీ కూడా ఈ రుచులకు తగ్గట్టు ఆ అనుభవాలతో పోల్చి చెప్పారు పెద్దలు. చెప్పారు కాబట్టి మనం ఈ పచ్చడి లోపల ఏంటంటే రుచులు ఉంటాయి చూడు. నాలుగే రుచులు కోరుతుంది ఓకే, అబ్బా ఇట్లా మంచిగా ఉండాలా, కూర మంచిగా ఉండాలా, తీయగా ఉండాలా పండ్లు, అబ్బా చేదు ఇట్లా అన్నీ అంటాయి కదా. ఈ రుచులు అనేటివి ఎన్నుంటాయి? ఆరు ఉంటాయి. ఎన్నుంటాయి? షడ్రుచులు అట్లా వింటాయి. ఆ ఆరు రుచులల్ల ఈ వగరు కూడా ఒకటి. కానీ ఈ వగరు ఎందుకు తెలుసా? మనకి బాధలు వస్తాయి కదా, మనకు బాధలు వచ్చి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఈ వగరు ప్రతిరూపం. వగరంగా వగరు ఉంది అంట మనం, అంటే బాధ కూడా బాధ వచ్చినాయంట మనం. ఆ కష్టాలు తట్టుకోవడానికి ఈ వగరు కొలసి అర్థమైందా? పిల్ల ఇయ్యాల చేదు భరిస్తే మన సంవత్సరం పొడుగుగా బాధలు నింపి భరించచ్చు అన్నట్టు. అందుకోసమని చేదు కూడా కలుపుతాం. అర్థమైందా? ఆ పిల్లకి ఇప్పుడు తెలియదే సింధు మంచాడేనా బిడ్డ, తీయకుండా ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే మనం సుఖంగా సంతోషంగా కూడా ఉండాలి కదా, ఆనందానికి ప్రతిరూపం తీయగా. కాబట్టి దీంట్లో కొంచెం తీపి దనాన్ని కూడా కలుపుతాం పచ్చళ్ళు కూడా. సరేనా? చూడు చెప్తాలి, ఉప్పు ఎందుకుంటుంది అని చెప్పేసానంటే కొన్ని కొన్ని పనులు మనకు కష్టంగా ఉంటాయి కదా. మనం కష్టపడి పనిచేయద్దు, ఇష్టపడి పనిచేయాలి. అంటే ఉత్సాహంగా పనిచేయాలి. ఉత్సాహంగా పనిచేయడానికి ప్రతిరూపం ఈ ఉప్పుగా ఉండడం. జీవితం యొక్క సారానికి కూడా ప్రతిరూపం ఉప్పు. అందుకే మనము ఈ ఉప్పు రుచిని మనం దీంట్లో కలుపుతాం. ఓ చిన్న పడదల పిల్ల, మనకు జీవితంలో ఒకటి ఏదైనా సాధించాలంటే ఓర్పు బాగా అవసరం. సహనంతో ఏదైనా పని చేస్తే తప్పకుండా సక్సెస్ జరుగుతుంది. కాలాన్ని తట్టుకునేవాలంటే సహనం కావాలా. అలాగే జీవితంలో ఒకటి ఏదైనా సమస్యలు తట్టుకుని పనిచేయాలంటే సహనంతో పనిచేయాలి. సహనానికి ప్రతిరూపంగా కారాన్ని దీంట్లో కలుపుతాం. ఓకేనా? చూడు పాప, జీవితంలో కూడా క్లిష్ట పరిస్థితులలో నేర్పుగా వ్యవహరించాలని చెప్పేసి అని ఈ పులుపును దాంట్లో కలుపుతాం. పులుపు నేర్పుగా వ్యవహరించడానికి ప్రతిరూపం. అర్థమైందా? అన్నా ఇలా అయిపోయినాక తినేసి ఆ గుడికాడ పోయి పంచంగా చూపించుకుందాం. అవురా ఇలా పంచంగా చూపించుకోవాలి కదా. బామ్మడి ఉన్నాడా? మంత్రులు ఉంటాడే బాబు, ఉంటాడు. ఏ టైం వరకు ఉంటారా? ఉంటాడే బామ్మడి. ఫోన్ చేస్తాడు అందరికి చూపిద్దాం పంచంగా. అక్క బూరలు చేస్తుంది బావా, తిన్నాక పోరా? పంతులకే చెప్పినా పండుగ చేస్తారు.
అయ్య గారు మరి సంవత్సరం ఎట్లుంది ఒకసారి పంచాంగం చూసి చెప్పు తప్పకుండా కూర్చోండి. పత్తులు గారు మరి ఉగాది ఎందుకు జరుపుకుంటారు? మరి మీరు చెప్తే మా పిల్లలు కూడా అందరూ తెలుసుకుంటారు. ఉగాది గురించి కొంచెం చెప్తారు. తప్పకుండా చెప్తాను. ఉగాది అంటే ఈ ఉగాదిని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే యుగం ఆరంభమైన రోజు అని అర్థం. బ్రహ్మదేవుడు 4 యుగాలను సృష్టించి ఈ యుగాన్ని ఆరంభం చేశాడు. ఈరోజు 4 యుగాలు ఏంటంటే కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ రోజున నడుస్తున్నది కలియుగం. మరి ఈ 4 యుగాలు ప్రారంభమైన రోజే ఉగాది. అందువల్ల ఈ ఉగాది పండుగను చైత్ర ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాఠ్యమి రోజు, బౌళపక్షం పాఠ్యమి రోజు వసంత ఋతువులో దీన్ని జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసిన పంచాంగంలోని ఈ మన యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా తెలుసుకొని మరి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వసంత ఋతువు ఆగమనం కాబట్టి ఈ వసంత ఋతువులో ప్రకృతిలో చెట్ల యొక్క ఆకులు రాలిపోయి కొత్త కొత్త ఆకులు చిగురించి కొత్త కొత్త పండ్లు కాయలు కాసి ఒక ప్రకృతికి కొత్త శోభ తెస్తుందన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం వసంత ఋతువులో చైత్ర శుక్ల శుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను ఈ ప్రతి సంవత్సరం ఈరోజు జరుపుకుంటుంటారు. అయ్యా గారు మరి ప్రతి సంవత్సరం ఒక తెలుగు పేరు ఉంటుంది కదా, మన మనకు కూడా, మరి ఈ సంవత్సరం ఏం పేరు వచ్చిందో? ఈ సంవత్సరం పేరు శుభకృత నామ సంవత్సరం. ఇలా ప్రతి సంవత్సరము ఒక పేరుతో మార్పు జరుగుతుంది. మరి ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరంతో అన్ని శుభాలే జరగాలని ఆ భగవంతుడు మనల్ని దీవిస్తుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు. అయ్య గారు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ, మీకు అందరికీ కూడా ఉగాది శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. సరే అయ్యగారు.